పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మన ధ్యానాంశం విశ్వాసం మరియు నమ్మకం. ఈనాడు సువిశేష పఠనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానం ద్వారా మనం ఎలా దేవునిపై విశ్వాసం కలిగి ఉండాలి, ఎలా దేవునిపై ఆధారపడి జీవించాలి అని తెలియచేస్తున్నారు. ప్రభు చెప్పిన ఉపమానంలో ఉన్న న్యాయాధిపతి అవినీతిపరుడు, దేవుడు అంటే భయము భక్తి లేనివాడు, తోటి మానవుల పట్ల ప్రేమ లేనివాడు అయినను ఆ విధవరాలు పదే పదే మొరపెడుతూ ఉందని, ఆయనను విసిగిస్తూ ఉందని, ఆ తలనొప్పి తట్టుకోలేక ఆమె యొక్క మనవిని ఆ న్యాయాధిపతి ఆలకించి ఆమె సమస్యను పరిష్కరిస్తాడు. మరి మనం విశ్వసిస్తున్న యేసు ప్రభు, మనలను సృష్టించిన ఆ ప్రభువు, మనలను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ ప్రభు, మన కష్ట సమయంలో మనలను ఆదుకునే ప్రభువు, మనలను నిత్యం ప్రేమించే ప్రభు మన ప్రార్థనలను ఆలకించడా? తప్పకుండా ఆలకిస్తాడు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణిని మానవాళిని ప్రేమించినంతగా ప్రేమించలేదు. అంత గొప్పవాడు మన ప్రభువు. మానవాళి పట్ల ఆయన చూపుతున్న ప్రేమ ఎవరికి అర్థం కాదు. అర్థం కానటువంటిది ఆయన ప్రేమ. అటువంటి దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ఆలకిస్తాడు అని గట్టిగా నమ్మాలి, విశ్వసించాలి. మనం అడిగిన వెంటనే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తే మన విశ్వాసం ఎలా బలపడుతుంది? కొన్నిసార్లు దేవుడు మనలను పరీక్షకు గురి చేయవచ్చు. అలాగని దేవుడు మనలను ప్రేమించటం లేదని కాదు, మనం ఇంకా విశ్వాసంలో బలపడాలని అర్థం. పునీత మౌనికమ్మ గారు వారి కుమారుని పరివర్తనకై 30 సంవత్సరములు ప్రార్థించారు. 30 సంవత్సరముల తరువాత ప్రభు ఆమె మొరను ఆలకించాడు. అయినను ఆమె యొక్క విశ్వాసము క్షీణించలేదు. ప్రభు మన నుండి కోరేది ఇటువంటి విశ్వాసమే. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసముంచి మన అవసరముల కొరకు ఆ దేవాతి దేవుని ప్రార్థించుదాం. ఆమేన్.